ఈరోజు మన రెసిపీ కర్రీ రెస్టారెంట్ లాగా స్పైసీగా టేస్టీగా దీనికి కావాల్సింది బిర్యానీ ఆకులు రెండు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ లవంగాలు ఒక ఐదు తీసుకోండి మిరియాలు వన్ ఫోర్త్ టీ స్పూన్ చెక్క వీడియోలో చూస్తున్నారు కదా రెండు చిన్న ముక్కలు యాలకులు ఒక మూడు వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని మనకి చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసి పెట్టుకోండి వన్ కప్ కాబూలీ శనగల్ని మంచిగా కడిగి ఒక రెండుసార్లు కడిగి ఐదారు గంటల పాటు నానబెట్టుకోండి అప్పుడు మనకి మంచిగా ఇలా ఉవ్వు ఉంటాయి ఐదారు గంటల తర్వాత ఒకసారి మళ్ళీ కడిగి కుక్కర్లోకి వేసుకోండి ఉడుకు పెట్టుకుంటాం కాబట్టి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కుక్కర్లోకి వేసుకొని అందులోకి నీళ్లు శనగలు మునిగే వరకు వేసుకోండి తర్వాత ఉప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి సాఫ్ట్గా ఉడకాలి మనకి ఒకవేళ గట్టిగా కనుక ఉంటే ఇంకో రెండు విజిల్స్ పాటు ఉంచుకోండి ఇలా ప్రెషర్ పోయిన తర్వాత తీసి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వీడియోలో సాఫ్ట్గా ఇలా ఉడుకోబెట్టుకోవాలి ఇలా చేత్తో నలిపితే ఈజీగా సాఫ్ట్ అయిపోవాలి వీటిని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి పెద్ద స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ వేశాను అందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు మీడియం సైజు వేసుకోండి పచ్చిమిర్చి రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఇక్కడ మీరు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని వేయించుకోవాలి పచ్చివాసన పోయి మంచిగా మనకి వేగితే కర్రీకి టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది అందుకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి మనకి ఉల్లిపాయని మంచిగా వేగి స్మెల్ అనేది ఉండకుండా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మనం ఏ కర్రీ చేసినా మనం వేసే మసాలాలని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటేనే అందులో ఉన్న పచ్చివాసన పోయి మనకి కర్రీకి టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకోండి అంటే గ్రేవీ అను మసాలా కోసం ఇలా పేస్ట్ చేసి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అందులో ఉన్న పచ్చివాసన పోయి మనకి నూనె పైకి తేలే వరకు వేయించుకోండి ఇక్కడ మనకి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి టమాటా ప్యూరీ అనేది మంచిగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత అందులోకి కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి ఎందుకంటే ముందు మనం వేసాం కదా ఉడికేటప్పుడు ఇది ముందు నేను చూపించాను కదా ధనియాలు బిర్యానీ ఆకు లవంగా ఆ ఆ పౌడర్ ఆ పౌడర్ని వేసేసుకోండి పసుపు చిటికేడు వీటన్నిటిని వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి మనం ముందు వాటిని వేయించుకున్నాం కాబట్టి ధనియాల్ని లవంగా కలిపి వీటన్నిటిని వేయించుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు ఏం అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పాటు వేయించుకోండి ఇంకా ఏం మసాలా పొడి ఏం అవసరం లేదు ఒక నిమిషం తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కాబూలి సెల్లగల్ని వేసి కలుపుకోండి మంచిగా ఇక్కడ నేను అన్ని కాబూలీ శనగల్ని వేసేలేదు ఒక టూ స్పూన్స్ అన్ని కాబూలి శనగల్ని వేరేగా తీసి పెట్టుకొని దాన్ని కొంచెం పేస్ట్ లాగా కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఎందుకంటే మనం ఇందులో వేసిన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ప్లస్ గ్రేవీనెస్ అనేది కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు కాబూలీ శనగల్ని వేరేగా తీసి పెట్టుకొని ఉడికిన తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోండి బాగుంటుంది మీకు కర్రీ టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి అంటే లూజ్ లూజ్గా ఉండకుండా వాటర్ వేసినా కానీ థిక్ కన్సిస్టెన్సీలో బాగుంటుంది మీరు కావాలంటే ఈ పాటిని స్కిప్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోండి మనకి చూసారా ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా అప్పుడు నీళ్లు వేసుకోవాలి నీళ్లు ఒక టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు నీళ్లు వేసుకున్నాను టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు నీళ్లు పోసుకున్నాను పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీనెస్ని అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది పర్ఫెక్ట్ ఉప్పు ఇక్కడ టెస్ట్ చేసుకొని ఇంకా పెడితే కొంచెం వేసుకోండి నేను ఇంకా కొంచెం వేసాను మూత పెట్టుకొని అలా టూ మినిట్స్ పాటు అలా ఉంచుకోండి మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ కన్సిస్టెన్సీని థిక్నెస్ కన్సిస్టెన్సీని మీరు మీ ఇష్టపరంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా ఆయిల్ అంతా బాగా పైకి తేలి మనకి కాబూలీ శనగలు కూడా మంచిగా మసాలాలో కుక్ అయిపోయాయి మనకి ఇంకా ఎక్కువ చోలే మసాలా ఇలాంటివి ఏం అవసరం లేదు ముందు మనం వేసాము కదా పౌడర్ దాంతోనే కర్రీకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ చాలా హెల్దీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్లస్ మనం కాబూలి శనగల్ని కొంచెం పేస్ట్ లాగా చేసి వేసాం పేస్ట్ అంటే పేస్ట్ కాదు కొంచెం కచ్చా పచ్చగా వేసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీనెస్ చూస్తున్నారా మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నాను చాలా ఈజీ చాలా హెల్దీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చపాతీ పూరి దేంతో అయినా సూపర్ కాంబినేషన్ కాబుల్ చాన కూడా ఇలా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది లేకపోతే గట్టి గట్టిగా ఉంటే బాగోదు మనకి కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికించుకోండి మీరు పూరీతో కానీ చపాతి పరోటా దేనితో అయినా కాంబినేషన్గా తీసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేనైతే పూరీతో ఎంజాయ్ చేశాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వచ్చేస్తాయి